విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్. బ్రాహ్మణ పక్షపాతిగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రాహ్మణుల కోసం కోట్లాది రూపాయలతో నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సదన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి మాన్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా మే 31న గోపన్నపల్లిలో ప్రారంభించి మన జాతికి అంకితం చేయనున్నారు. ఈ మహత్కార్యానికి మీరు అధిక సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయగలరని మనవి. మీ బోర్పట్ల హనుమంతాచార్యులు సభ్యులు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్. హైదరాబాద్లోని మోతీనగర్ శంకరమఠంలో శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సామూహిక ఉపనయన మహోత్సవం నిర్వహించారు. అంగరంగ వైభవపేతంగా శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమం ఉదయం 5 గంటలకు ఆరంభమైంది. శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం సభ్యులతో పాటు చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి దాదాపు 500 కుటుంబాలకు చెందినవారు తరలిరాగా 17 మంది వటువులకు యజ్ఞోపవీతం చేయడం జరిగింది. ప్రతీక మనసదినం మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కరకమలముల మీదుగా ప్రారంభోత్సవం మే 31న గోపన్నపల్లిలో జరగనుంది. ఈ మహత్కార్యానికి యావత్ బ్రాహ్మణులు తరలి రావాలని విజ్ఞప్తి. మీ జోషి గోపాల శర్మ, సభ్యులు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్. సంఘం 2 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సామూహిక ఉపనయన మహోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టుగా సంఘం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో శంకరమఠం నిర్వాహకులు శ్రీరామచంద్రమూర్తి, సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుధాకర్, నందిరాజు, వెంకట లక్ష్మీ నరసింహారాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు భువనేశ్వరులతో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు నందిరాజు వెంకట లక్ష్మీ నరసింహారావు. నేను కామాక్షి బ్రాహ్మణ సంఘం జనరల్ సెక్రటరీ. మా సంస్థ స్థాపించి 2 సంవత్సరాలు 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. ఈ సందర్భంగా అతిపెద్ద కార్యక్రమం ఉచిత ఉపనయనాలు మహోత్సవం చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాము. అదే సందర్భంగా మా నిజాంపేటలో సౌకర్యాలు అవన్నీ లేకపోవడంతో శ్రీ గురుదత్తా సేవా ట్రస్ట్ వారి సహకారంతో ఈ మోతీనగర్లోని ఈ శంకరమఠం వాళ్ళని సంప్రదిస్తే వారు ఉచితంగా ఇవ్వబట్టి ఇటువంటి మహత్తర కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమం సందర్భంగా 17 మంది వటువులు 500 మంది బ్రాహ్మణ బంధువులకి ఆతిథ్యం ఇవ్వడానికి మేము అన్ని విధాలు ఇచ్చేసాం. మా కార్యక్రమాన్ని అన్ని విధాలు సహకరించినటువంటి ప్రప్రథమంగా మన శృంగేరి శారదాంబ వారి శంకరమఠం ఒక అధిపతి మూర్తి గారికి, తర్వాత మా బ్రాహ్మణ సంఘ సభ్యులైనటువంటి కార్యకర్తలు సభ్యులు అందరికీ, ఇతర దాతలకు కూడా ముఖ్యంగా దీనికి సహకరించిన దాతలకి అందరికీ మేము మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు సంతోషంగా తెలియజేస్తూ ఏబీ సిక్స్ ఛానల్ వారు మాకు ముందుకు వచ్చి అన్ని విధాలు ఇచ్చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ. మీ సొంత ఇంటి కలకు నమ్మకమైన చిరునామా ప్రణీత్ గ్రూప్. 15 సంవత్సరాల నమ్మకం, 20కి పైగా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ తో 6,000కి పైగా హ్యాపీ కస్టమర్స్ మెప్పు పొందిన ప్రణీత్ గ్రూప్ ఇప్పుడు హైదరాబాద్ నలుమూలల అత్యాధునిక సౌకర్యాలతో మాల్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి సమీపంలో 9 ప్రాజెక్ట్స్ ని తీర్చిదిద్దుతోంది. అందరికీ అందుబాటులో ఉండేలా బాచుపల్లి, మియాపూర్, మల్లంపేట్, అన్నోజీగూడ, బహదూర్పల్లి, కొల్లూర్, తెల్లాపూర్ ఏరియాల్లో 2 and 3 BHK హైరైజ్ లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ తో పాటు బీరంగూడ మరియు గాగిల్లాపూర్ లో 2 ప్లెక్స్ and 3 ప్లెక్స్ విల్లాస్. ప్రణీత్ గ్రూప్, ట్రస్ట్ ఇన్ బిల్డ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. వివరాలకు 8099973973 నంబర్కి కాల్ చేయండి లేదా విజిట్ www.praneet.com. శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారి మరియు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారి దివ్యాశీస్సులతో మన మోతీనగర్ శ్రీ శారదా శంకరమఠ ప్రాంగణంలో మన శారదా శంకరమఠం మరియు శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం వారి సంయుక్త నిర్వహణలో
ఈ మిత్రులందరి సహకారంతో అందులో ముఖ్యంగా కామాక్షి బ్రాహ్మణ సంఘం కార్యకర్తల సహకారంతో చాలా చక్కటి కార్యక్రమం ఇవాళ మన ప్రాంగణంలో ఈ ఉచిత ఉపనయన కార్యక్రమం అన్నది సామూహిక ఉపనయనాలు చాలా సంతోషంగా ఉంది నేను ప్రస్తుతం నా పేరు శ్రీరామచంద్రమూర్తి ఈ మఠానికి ధర్మాధికారిగా ఉన్నాను మొన్న ఈ మధ్యన మొన్న అంటే మొన్నే 12వ తారీఖున మన శారదా శంకరమఠ ప్రాంగణంలోనే అమ్మవారిది నూతన పంచలోహ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది నిన్న కాక మొన్నే శుక్రవారం నాడు అందరూ తప్పనిసరిగా శారదమ్మని దర్శనం చేసుకోండి ఆ విషయంలో ఒక 15 రోజుల క్రితం శృంగేరి వెళ్ళి జగద్గురువుల్ని కలవడం జరిగింది ఆ సమయంలో మా కార్యక్రమం గురించి మా వ్యవహారాల గురించి మాట్లాడుతూ ఈ శుభపత్రిక కూడా వారికి చూపించడం జరిగింది ఇలా కామాక్షి బ్రాహ్మణ సంఘం అనే వారు ప్రపోజ్ చేశారండి ఈ సామూహిక ఉపనయన కార్యక్రమం అన్నది మన దగ్గరికి వచ్చారు మనం ప్రాంగణం అడిగితే తప్పకుండా మనం చేసుకోండి బాగుంది మాకేం డబ్బు కట్టక్కర్లేదు ఫ్రీగా చేసుకోండి అని చెప్పామండి అంటే గురువు గారు శ్రీ విదుశేఖర భారతీ స్వామి వారు ఈ చెప్పిన మాటలన్నీ విని చాలా సంతోషించి ఆ సందర్భంగా మా ఆశీస్సులను ఆ వటువులందరికీ అందచేయండి అని తెలిపారు నాకు ఆ విషయం చెప్దామని ఈ సమయంలో మీ అందరికీ తెలియచేద్దామని వచ్చాను చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మళ్ళీ మళ్ళీ చేసుకుందాం ప్రస్తుతం ఆ ఉపనయనమైన వటువులందరినీ నేను కూడా మా మఠం తరపున మా భక్తులందరి తరపున కూడా ఆశీర్వదిస్తున్నాను తప్పనిసరిగా వారందరూ కూడా ఇప్పుడు ఈవేళ ఉపనయనం చేసుకున్నారంటే అదేదో ఫార్మాలిటీగా అనుకోకూడదు ఆ సంధ్యావందనం చేసుకోవాలి మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు కూడా నిర్వహిస్తూ ఉండాలి ఆ తల్లిదండ్రులు ముఖ్యంగా అది గమనించాలి ఏదో వచ్చింది వాళ్ళు ఎవరో చేస్తారన్నారు బాగానే ఉంది కదా వెళ్ళిపోదాం చేయించేసుకుందాం అది కాదు చేసిన ఫలితాన్ని దక్కాలంటే ఆ సంధ్యావందన కార్యక్రమాలు అవన్నీ కూడా చేసుకోవాలి అందరికీ నమస్కారం నా పేరు భువనేశ్వరి శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం నిజాంపేట సంస్థలో నేను మహిళా విభాగానికి సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ 14వ తారీఖు హనుమ జయంతి సందర్భంగా అందరికీ హనుమ జయంతి శుభాకాంక్షలు అలాగే ఈరోజు మదర్స్ డే అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు మాతృదినోత్సవ శుభాకాంక్షలు అంతేకాదు మా సంఘం తరఫున చాలా ఘనంగా ఈరోజు సామూహిక ఉపనయనాలు అనేది జరిపించడం జరిగింది అందరి సహాయ సహకారాలతో కార్యవర్గ సభ్యులు అలాగే ఈ శంకరమఠం కార్యవర్గ సభ్యులు అలాగే ఇంకా ఇందులో ఉన్నటువంటి దాతలు అందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు ధన రూపంగా కానీ అలాగే వాళ్ళ యొక్క సేవలు కూడా మాకు అందించి ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వడానికి ఎంతో సహకరించారు ఈరోజు 17 మంది వటువులకి సామూహిక ఉపనయనాలు చేయించడం జరిగింది ఈ సంఘం తరఫున ఈ బ్రాహ్మలు ఆయన దుర్గాచరణ్ గారు కూడా వారి బృందంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు మిగతా అందరి సహాయ సహకారాలు లేదే ఇంత కార్యక్రమం జరిపించలేము అందరూ కూడా అందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈనాడు కామాక్షి బ్రాహ్మణ సంఘం వాళ్ళు విశేషముగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి బ్రాహ్మణ రక్షణార్థం అనగా బ్రాహ్మణుడు సుభిక్షంగా ఉంటే ధర్మం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి జన్మనా జాయతే శూద్ర కర్మనా జాయతే ద్విజ అని మనుస్మృతి చెప్తోంది కాబట్టి ఇంతవరకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి మలినాలన్నీ కూడా తొలగింపజేసి గాయత్రోపదేశం సావిత్రోపదేశం అన్నీ కూడా వాళ్ళకి ప్రసాదించి చక్కటి ద్విజత్వం అనగా రెండవ జన్మ ప్రసాదించి వేదము అంటేనే జ్ఞానం అనేటువంటి శబ్దం నుంచి వచ్చింది కాబట్టి వారందరికీ కూడా చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించి అనుష్ఠానం అన్నీ కూడా చేసుకుని మన ధర్మాన్ని ధర్మం చక్కగా సుభిక్షంగా ఉంటే దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది కాబట్టి ఇవాళ కామాక్షి బ్రాహ్మణ సంఘం వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి చక్కగా 17 మంది పటువుల్ని పిలిపించి ఉపనయనం చేయడం జరుగుతోంది వారందరికీ కూడా చక్కగా సంస్కారాలన్నీ కూడా చేసి ఈనాడు మన ధర్మాన్ని వీళ్ళందరూ కూడా రక్షించడం జరుగుతోంది కావున ఇలానే ప్రతి సంవత్సరము కూడా చేయాలి అలానే భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించాలి